Pawan Kalyan Tech Information. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జరిగే పంచాయతీ ఎన్నికలకి ఓటర్ల జాబితాను మనం ఆన్లైన్లో ఎలా చూసుకోవాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది, సో మీరు మీ ఫోన్ నుంచి కూడా చూసుకోవచ్చు. మీ ఫోన్ అయితే చాలామందికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను పీసీలో కంటే ఫోన్లోనే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ వార్డు అంటే పంచాయతీలలో ఉండే వార్డులు ఉంటాయి కదా, సో ఏ వార్డులో ఎంతమంది ఓటర్ల జాబితా ఉందనేది మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ టీఎస్ఈసీ అని టైప్ చేశాక tsec.gov.in, దీని అఫీషియల్ వెబ్సైట్. సో మీరు టీఎస్ఈసీ అని కొట్టినా సరిపోతుంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా డైరెక్ట్గా. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు గో టు టీఎస్ఈసీ పోర్టల్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనం ఆ పోర్టల్లోకి అనేది వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం వార్డ్ వైజ్ మనం ఎలక్ట్రల్ లిస్ట్ మనం కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేద్దాం. రైట్ సైడ్ మనకి వీజీపీ వార్డ్ వైజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక మనకు ఒక ఇలాంటి ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఎలక్షన్, అలాగే డిస్టిక్, మనకి మండల్, గ్రామ పంచాయతీ, వార్డు అని ఉంది. మీరు ఏ వార్డు అయితే చూడాలనుకున్నారో సో ఆ వార్డులో ఉన్న ఓటర్ల జాబితా అనేది మీకు కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఎలక్షన్ దగ్గర ఆటోమేటిక్గా తీసుకుని ఉంటుంది, సో మనం ఇంకేం మార్చాల్సిన పని లేదు. డిస్టిక్ దగ్గరకు వచ్చేసి జిల్లా దగ్గర మనం జిల్లా తీసుకుందాం. మీ జిల్లా ఏదైతే తీసుకోండి, నేనైతే భద్రాద్రి తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఫ్రెండ్స్ మీ మండలం ఉంటుంది కదా, అందులో ఒక మండలం తీసుకోండి. సో నేను ఒక మండలాన్ని తీసుకుంటాను, అశ్వాపురం మండలం అనేది తీసుకుంటాను. తర్వాత ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ అశ్వాపురం మండలంలో మళ్ళీ అశ్వాపురం అనేది తీసుకుంటాను అనమాట. తీసుకున్నాక మనకి కింద వార్డ్ అని ఉంది, సో ఇక్కడ ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో ఆ వార్డులను చూపిస్తుంది. సో మనకి ఇక్కడ 16 వార్డ్స్ దాకా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో మొదటి వార్డుని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంది, ఇక్కడ మనం క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ డేటా ఉందిగా ఫ్రెండ్స్, సో మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఓటర్ల జాబితా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మూడు విధాలుగా మనకి రావడం జరుగుతుంది. టోటల్ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 230 ఫీమేల్స్ ఉన్నారు, అలాగే 261 ఫీమేల్స్ ఉన్నారు. సో టోటల్ వచ్చేసి 491 ఓటర్లు అనేది మనకు అక్కడ ఉండటం అనేది జరిగింది. సో మనం వాళ్ళ లిస్ట్ అనేది వీ కింద క్లిక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డిలీట్ అయిన వాళ్ళు కూడా ఉంటాయి, కింద చూడండి మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా. సో ఇవి చేర్పులకు సంబంధించినవి, తొలగింపులకు సంబంధించినవి. సో ఎవరైతే సెకండ్ ఉన్నది ఏంటంటే చేర్పులు, అడిషన్స్ అని ఉన్నాయి. అలాగే డిలీటేషన్స్ అంటే ఎవరైతే తొలగించారో వాళ్ళ ఓట్లు మనకి మూడో నెంబర్లో కనిపిస్తున్నాయి. సో మనం మొట్టమొదటిగా ఫస్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేద్దాం. వ్యూ దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఓటర్ల జాబితా అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆ ఎన్ని అయితే వార్డులు ఉన్నాయో ఓటర్ల జాబితా. సో మీరు ఈ విధంగా ఆన్లైన్లో మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. సో మీరు ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చేసాక ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అదంతా పీడిఎఫ్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి పీడిఎఫ్లో కనిపిస్తుంది, చూసారా ఈ విధంగా వస్తుంది. సో దీని అంతటి మీరు ఒక మీ ఫోన్లో పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా పీడిఎఫ్ అని, సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇది పీడిఎఫ్లోకి కన్వర్ట్ అయ్యి మీ ఫోన్లో డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ వార్డులోని ఓటర్ల జాబితాని తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ అన్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.